ఇంగ్లాండ్ పై టీమిండియా 4వ టెస్టులో ఘన విజయం సాధించింది. 50 ఏళ్ల నాటి రికార్డుని టీమిండియా తిరగరాసింది. ఈ విజయం పట్ల భారతీయులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ విజయంపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. టీమిండియాపై ప్రశంసల వర్షం కురిపించారు. మిగిలిన అన్ని జట్ల కంటే టీమిండియా ముందంజలో ఉందని గంగూలీ పేర్కొన్నాడు. జట్టు గొప్ప ప్రదర్శన కనబర్చిందని పేర్కొన్నాడు. ఎలాంటి ఒత్తిడినైనా తట్టుకోగలుగుతారని ఆ శక్తి తమ జట్టుకు ఉందంటూ గంగూలీ పేర్కొన్నాడు. ఈ మేరకు ఆయన చేసిన ట్విట్ అభిమానులను తెగ ఆకట్టుకుంది. ఇది ఇలా ఉండగా ప్రత్యర్థి ఇంగ్లాండ్ జట్టుపై ఏకంగా 157 పరుగుల తేడాతో సూపర్ విక్టరీని అందుకుంది భారత జట్టు. భారత బౌలర్ల ధాటికి 2వ ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లు తట్టుకోలేకపోయారు. దీంతో 210 పరుగులకే 2వ ఇన్నింగ్స్ లో కుప్ప కూలింది ఇంగ్లాండ్ జట్టు. ఉమేష్ యాదవ్ 3 వికెట్ల ధాటికి ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లు వరుసగా పెవిలేనుకు దారి పట్టారు. ఇంగ్లాండ్ ఓపెనర్లు తప్ప మిగతా ఏ బ్యాట్స్మెన్లు రాణించలేకపోయారు. దీంతో 5 టెస్టుల సిరీస్ లో టీమిండియా 2-1 తేడాతో ఆధిక్యంలోకి వచ్చింది.